కాంగ్రెస్ ఒంటెద్దు పోకడ వల్లే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓడిపోయిందన్నారు సిపిఐ నేత నారాయణ. తెలంగాణలో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడం వల్లే గెలిచిందన్నారు. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు గుణపాఠమన్నారు. ఇక నుంచైనా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కలుపుకుంటూ మతోన్మాద బీజేపీని ఓడించాలన్నారు నారాయణ. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఒంటెద్దు పోకడి వల్ల వాళ్ళు తెలంగాణలో జాగ్రత్త పడి అందరిని కలుపుకోవడానికి ప్రయత్నించారు. అందువల్ల విజయం సాధించారు. నేను ఆటలు చెప్తానంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ పార్లమెంట్ జరగబోతున్నాయి, మళ్ళీ కొన్ని స్టేట్ అసెంబ్లీ జరగబోతున్నాయి నాలుగు నెలల్లోనే. ఇది ఇప్పుడు మళ్ళీ ప్రీపోన్ చేస్తామని అంటున్నారు. ఈ పార్లమెంట్ అయిపోగానే ప్రీపోన్ ముందస్తు అంటున్నారు, ఉంటారో తెలియదు. దానికి గుణపాఠం కావాలా? రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మేమే అధికారం రావాలని కోరుకున్నాం కాదు.